ఆర్టీసీ బస్సులల్లా ఫ్రీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత గమ్మత్ గమ్మత్ పంచాయతీలు అవుతున్నాయి ఉల్లా. ఆ నడుమ సీట్ల కోసం ఆడోళ్ళే శివంగి లెక్క సిగలు పట్టుకుంది అనుకుంటున్నారు కదా. ఇక ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి బస్సు డ్రైవర్కే వార్నింగ్ ఇచ్చే కాడికి వచ్చింది ముచ్చట. మేము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి, లేకపోతే నీ సంగతి చెప్తాం అని ముగ్గురు ఆడోళ్ళు డ్రైవర్ను బూతులు తిట్టే తలకు ఆ డ్రైవర్ అన్న ఏం చేసిండో చూడుండ్రీ. అగో అదే ఆర్టీసీ బస్సు, చక్కగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ముందు ఆపిండు డ్రైవర్ అన్న. చక్కగా లోపలికి పోయి బస్సులో ముగ్గురు లేడీస్ లొల్లి లొల్లి చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు బెదిరిస్తున్నారు అని ఎస్ఐ సాబ్ కు కంప్లైంట్ ఇచ్చిండు. ఏమైందో అరుచుకొని రాపు అని ఒక కానిస్టేబుల్ ను పంపించిండు ఆ ఎస్ఐ సాబు. ఆ లొల్లేందో చూడుండ్రి. ఇన్నారు కదా, అసలు ఏమైందంటే హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వస్తున్న ఈ బస్సుల ఫ్రీగా జర్నీ చేస్తున్నారు ఈ ముగ్గురు అమ్మలక్కలు. నకిరికల్ బస్టాండ్ కాడికి రాగానే ఓ అన్న మా సుట్టపామ వస్తుంది జనంతసేపు బస్సు ఆపమని డ్రైవర్ కి చెప్పిర్రు. ఆడికి పాపం 5 నిమిషాలు బస్సు ఆపిండు. ఎంతసేపు అన్న, మాకు అర్జెంట్ పనులున్నాయి పోనీ అని మిగిలిన ప్యాసింజర్లు లొల్లి చేయగానే బస్సు స్టార్ట్ చేసిండు. ఇక దాంతో ఈగో ఈ ముగ్గురు లేడీస్ డ్రైవర్ ను బూతులు తిట్టుడు చురువు చేసిర్రు. ఇట్లా మేము ఆపమంటే ఆపవా బిడ్డ, సూర్యాపేట రా, మా ఓళ్ళకి చెప్పి నీ బొక్కలు ఇరగొట్టిస్తాం, నిన్ను సస్పెండ్ చేయిస్తాం అని బెదిరిచ్చిర్రట ఈ మహిళా మనులు. ఇక దాంతో ఆ డ్రైవర్ అన్న బస్సును తీసుకుపోయి చక్కగా పోలీస్ స్టేషన్ ముందు ఆపిండు. ఏమైందమ్మా అని అడిగిన కానిస్టేబుల్ తోని మా తప్పేం లేదు అని కోర్టుల లాయర్లు వాదించినట్టే వాదించిర్రు. అదంతా రికార్డ్ చేసి డ్రైవర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని పంపించిల్లు. మరి ఇలా ఎవరి తప్పు ఉన్నదో, సజ్జనర్ సార్ ఏం యాక్షన్ తీసుకుంటాడో చూడాలి.